96వ కీర్తన భాగంలో 11వ వాక్యం నుంచి మనం చదివిన 13 వాక్యాల వరకు చెప్పబడిన మాట ఏంటంటే మొదటి లైన్ లో యెహోవా వేంచేయుచున్నాడు కమింగ్ ఆఫ్ ద లార్డ్ దేవుని యొక్క రాకడ ఈ రాత్రి మన ధ్యానాంశంలో దేవుడు వేంచేస్తున్నాడు ఈ కీర్తన యెహోవా మీద కొత్త కీర్తన పాడండి అని ప్రారంభించబడింది కొత్త కీర్తన పాడడానికి ఉన్న ఎన్నో కారణాలను ఉదయకాల ధ్యానంలో మనం నేర్చుకున్నాము ఈ సాయంకాలం పూట దేవునికి కొత్త కీర్తన పాడటనలో కొత్త కీర్తన పాడటంలో ఉన్న మరొక కారణం ఏంటంటే దేవుడు ప్రభు వేంచేయబోతున్నాడు కొత్త కీర్తన పాడడానికి ఇది ఒక మంచి రీజన్ ఆయన రాబోతున్నాడు యేసుక్రీస్తు రెండోసారి భూమి మీదకి రాబోతున్నాడు ఎవరికి సంతోషం ఎవరికి దుఃఖం ఈ రాత్రి ఈ విషయాలను ఆలోచిస్తాం హు ఇస్ గోయింగ్ టు బి హ్యాపీ హు ఇస్ గోయింగ్ టు క్రై 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 అండ్ బీట్ దేర్ చెస్ట్ రొమ్ము కొట్టుకొని ఎవరు ఏడుస్తారు ఎవరు ఉత్సాహంగా సంతోషంగా ఉంటారు యేసు ఆగమనం దగ్గరలోనే ఉంది యేసు ఆగమనం ఈ భూమి మీదకి న్యాయ పరిపాలన తెస్తుంది యేసు ఆగమనం ఎవరికెవరికో ఆనందాన్ని సంతోషాన్ని ఇస్తుంది ఎవరికిస్తుంది సంతోషం ఎవరికిస్తుంది దుఃఖం ఇది తెలుసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం యేసు ఆగమనం దగ్గరలోనే ఉంది అని చెప్తున్నాను ద కమింగ్ ఆఫ్ ద లార్డ్ ఇస్ నియర్ ఈ వాక్య భాగమును మనం జాగ్రత్తగా చదివినప్పుడు 11వ వాక్యంలో యెహోవా వేంచేయుచున్నాడు రెండో లైన్లో ఆకాశము సంతోషించును భూమి ఆనందించును సముద్రము దాని సంపూర్ణతయు ఘోషించును గాక పొలమును దాని యందుగల సర్వమును ప్రహర్షించును గాక వనవృక్షములన్నీ దేవుడు రెండవసారి భూమి మీదకి రాబోతుంటే వీళ్ళకేం ఆనందం ఎవరెవరు సంతోషపడుతున్నారు ఆకాశం సంతోషంగా ఉంటుందట భూమి ఆనందంగా ఉంటుందట సముద్రము దానిలో ఉన్న అంతా కూడా వావ్ వాట్ ఎ సౌండ్ జాయ్ఫుల్ సౌండ్ అంతేకాదండి పొలం అంట పొలం ఉందా మీకు మీ ఊర్లో పొలం ఉంటే మీ పొలానికి ఎక్కువ ఆనందం ఏసయ్య వస్తుంటే వనవృక్షాలు పొలము పొలంలో ఉన్న సమస్తం అట కిందికి వస్తే వనవృక్షములన్నీ మామూలు ధ్వని కాదు అది బలమైన ఉత్సాహం ఉంది ఎంతంట ఎగ్జైట్మెంట్ మేము కెనడాకి వెళ్ళొచ్చాం కదా కెనడాకి వెళ్ళొచ్చినప్పుడు మీరందరూ కుటుంబ సభ్యులందరూ ఎక్కడ లేని ఆనందాన్ని పొందుకున్నారు కదా సో మచ్ ఆఫ్ ఎగ్జైట్మెంట్ ఒకవేళ మన తండ్రి ఎక్కడికో దూరంగా వెళ్ళాడు చాలా దూరం వర్క్ పైన వెళ్ళాడు వస్తున్నాడు అనుకుందాం లీవ్ మీద వెకేషన్ ట్రిప్లో సెలవుల్లో వస్తున్నాడు అనుకుందాం ఎంత ఎగ్జైట్మెంట్ ఉంటుంది ఎవరికి ఉంటుంది ఎగ్జైట్మెంట్ భార్యకి కుటుంబానికి పిల్లలకి ఎగ్జైట్మెంట్ ఇప్పుడు ఆ వస్తున్న తండ్రి వస్తున్నాడని ఎంత ఎగ్జైట్మెంట్ ఉంటారు ఆ తండ్రి తీసుకొచ్చే అన్ని ఎవరికి తన వారికి కదా ఈ రోజున మనం గమనిస్తే యేసయ్య రెండోసారి భూమి మీదకి వేంచేయబోతున్నాడు కానీ ఈ లేఖన భాగంలో చెప్పబడింది ఏంటంటే ఎవరికి సంతోషం భూమి సంతోషిస్తుందట ఆకాశం ఆనందిస్తుందట వృక్షము వనము పొలము చెట్లు సముద్రము ఆహా వీటికేం ఆనందం అదే తెలుసుకుందాం ఈ రాత్రి ఎవరికి సంతోషం యేసు ఆగమనం ఎవరికి దుఃఖం యేసు ఆగమనం అందులో నీవు ఉన్నావా ఆ లిస్ట్లో ఏ లిస్ట్లో నీవు ఉన్నావు నేనున్నానని తెలుసుకుంటాం యెషయా గ్రంథం రెండవ అధ్యాయంలో 1-4 వరకు ఒకరు చదవండి
ఈ నాలుగు వాక్యాల్లో చెప్పబడింది ఏంటంటే ఇక దేవుడు వచ్చినప్పుడు అంతా సంతోషమే, అంతా న్యాయమే, యుద్ధం ఏమి అక్కర్లేదు, ఏమి గొడవ జగడం అసలు సమస్యే లేదు, ఆయన న్యాయంగా పరిపాలిస్తాడు ఈ భూమిని అని చెప్పబడుతున్న మాట. ఈరోజున భూమి ఆనందిస్తుంది, ఆకాశం సంతోషిస్తుంది, పొలము వనవృక్షాలు ఉత్సాహధ్వని చేస్తాయి. ఇంకో మాటలో ప్రకృతి దేవుని రాకడలో పొందే విమోచన విముక్తి ఆ విడుదలకి వెయిట్ చేస్తూ ఆ దినాన్ని వచ్చే సంతోషాన్ని తట్టుకోలేకపోతుంది. రోమాపత్రిక ఈ వాక్యాన్ని కన్ఫర్మ్ చేస్తుంది 8వ అధ్యాయంలో. ఎందుకు ఈ సృష్టికి దేవుని రాకడ ఆనందాన్ని తీసుకొస్తుంది, ఎందుకనంటే ఈ సృష్టి ప్రస్తుతం ఎలాంటి స్థితిలో ఉందంటే 8వ అధ్యాయము 19 నుంచి మనం చదివినప్పుడు సృష్టి ఆకాశము భూమి సముద్రము వనము వృక్షము పొలము మిక్కుల ఆశతో, వాళ్ళ డాడీ ఎక్కడికో ఫారెన్కి వెళ్ళి వస్తున్నాడా అన్నట్లుగా ఆశతో తేరి చూస్తూ కనిపెట్టుచున్నది. ఎందుకంటారు 20-21 కూడా చదవండి. ఆ సృష్టి అనేది ఏదైతే ఉందో నాశనమునకు లోనైన దాస్యములో నుండి రిలీజ్ పొందడానికి దేవుని పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు పొందబోయే ఆ గొప్ప మహిమ గలగా ఫ్రీడమ్ పొందుదునను నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దానిని లోపరచిన వాని మూలంగా వ్యర్థపరచబడెను. సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నది. ఇప్పుడు సృష్టి ఏం చేస్తుందో తెలుసా? ఈరోజు నేను మాట్లాడుతున్న ఈ టైంలో సృష్టి ఏడుస్తుంది, వేదన పడుతుంది. చెట్లు ఏడుస్తున్నాయి, పొలం ఏడుస్తుంది, ఆకాశం ఏడుస్తుంది, సముద్రం ఏడుస్తుంది. ఎందుకంటే నాశనమునకు లోనైన దాస్యంలో బంధకంలో సృష్టి ఉంది. ఈ సృష్టి నాశనములకు లోనైన బంధకానికి కారణం ఎవరో తెలుసా? మనిషి. ఆ దాస్యంలో నాశనములకు వ్యర్థపరచబడిన స్థితిలోనికి ఉంది. అందుకే ఆ విమోచన దినం కొరకు కనిపెడుతుంది సృష్టి. నా రాజకుమారుడు రారాజు భూమి ఆకాశమునకు సృష్టికర్తైన దేవుడు వచ్చే దినమున ఈ సృష్టికి ఫ్రీడమ్ రిలీజ్ విడిపింపబడుతుంది. అందుచేత యెహోవా ఏం చేస్తున్నాడు? అప్పుడు ఇంకే బాధ ఉండదు వీటికి. సృష్టి ఇప్పుడు మిగుల ప్రసవ వేదన పడుతుంది, దాస్యంలో మగ్గిపోయి. కానీ ఏసఐ 2వ రాకడలో ఈ సృష్టికి రిలీజ్ ఫ్రీడమ్ విడుదల కలుగుతుంది. అందుచేత ఈ సృష్టి సంతోషిస్తుంది. ఇప్పుడు ఈ సృష్టి సంతోషంగా ఉంది, నీ పరిస్థితి నా పరిస్థితి ఏంటి? నేను ముందే చెప్పా, ఏసు ఆగమనం ఎవరికి సంతోషాన్ని ఇస్తుంది అనేది ఈ భాగంలో చదివినాము. మరి అందులో నువ్వు నేను ఎందుకు లేము? ఇప్పుడు ఒక మాటను చదువుదాం. ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయానికి వెళ్దాం రండి. 7వ వాక్యంలో ఒక మాట చక్కగా ఉంది, ఏసు ఆగమనం. ఓహో, అంటే మరి భూజనులకి సంతోషం లేదా? యెహోవా ఏం చేస్తున్నాడు? ద కమింగ్ ఆఫ్ ద లార్డ్ ఇస్ నియర్, ద లార్డ్ ఇస్ కమింగ్ ఇన్ క్లౌడ్స్. మేఘాల మీద యేసు రాబోతున్నాడు. భూమి ఆకాశము పొలము వనవృక్షములు సముద్రం అంతా ఆనందంగా ఉంది. భూజనులందరూ ఏం చేస్తారు? ఏ వాళ్ళకేమైంది? భూమి మీద ఉన్న జనులందరూ గుండెలు బాదుకుంటారట. అయ్యో అయ్యో, వాట్ ఇస్ దిస్? అంటే భూమి మీద ఉన్న ప్రజలకి సంతోషము లేదు. ఇక్కడ ఇంకోటి చెప్తా, నువ్వు నేను భూమి మీద ఉన్న భూజనుల కిందికి రాము. ఎందుకంటే మనము ఒకవేళ యేసయ్యని నమ్ముకుని ఉన్నవారమైతే వేవేల పరిశుద్ధులతో కలిసి ఆయనతో కూడా వస్తుంటాం. అక్కడి నుంచి మనం ఆల్రెడీ ఎత్తబడి ఉంటాం. మనం భూమిలో ఉన్న జనంలో లెక్కలోకి రాము. భూమి మీద లెక్కలోకి వచ్చామంటే మనం విడవబడిన వాళ్ళమే. ఈరోజున భూమి మీద ఉన్న వాళ్ళకి సంతోషం లేదు. యేసు ప్రభు చెప్పిన మాటే మత్తయి సువార్తలో 24వ అధ్యాయంలో మనం చదువుతాం. యేసు ఆగమనం దగ్గరలో ఉంది సహోదరి సహోదరుడా. 24:30 యెహోవా ఏం చేస్తున్నాడు? అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆ సైన్ స్కైలో కనబడుతుందట. ఏంటది? మనుష్య కుమారుడు ప్రభావముతో మహామహిమతో ఆయన క్లౌడ్స్ మీద వచ్చుట చూచి
భూమి మీద ఎవరైతే ఉంటారో సకల గోత్రముల వారు ఏం చేస్తారు? మనం ఎక్కడ ఉంటాం? ఈ వాక్యం వింటున్నాం బ్రదర్ సిస్టర్, యేసు ఆగమనంలో నువ్వు భూమి మీద ఉంటావా? ఆయనతో కూడా ఉంటి ఉన్న వేరులో ఉంటావా? నీ స్థానం ఎక్కడ? భూమికి సంతోషం, ఆకాశానికి సంతోషం, పొలానికి వనవృక్షాలన్నిటికీ సంతోషమే, కానీ భూమి మీద ఉన్నోళ్ళకి మాత్రం రొమ్ము కొట్టుకోవడం ఒకటే మిగిలింది, ఇంకేం లేదు. నీవెక్కడుంటావు, నేనెక్కడుంటాను ఆ రోజున? ఇదే మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 40వ వాక్యాన్ని మనం చదివినప్పుడు, ఆ కాలంలో ఇద్దరు పొలంలో ఉంటారు, పొలానికి హ్యాపీ, కానీ అందులో పొలంలో పనిచేసే ఒకడు తీసుకోబడతాడు, ఒకడు విడబడతాడు. 41, ఇద్దరు లేడీస్, ఇద్దరు స్త్రీలు తిరగలి విసురుతూ ఉంటారు, తిరగలికి కూడా సంతోషమే, కానీ ఒకటి కొనిపోబడుతుంది, ఒకటి ఆహా ఏంటిది? దేవుని రాకడలో యెహోవా చేస్తున్నప్పుడు భూమి అంత, సృష్టి అంత ఆనందిస్తుంది, కానీ భూమి మీద ఉన్న జనులకి రొమ్ము కొట్టుకోవడం ఉంది. సీరియస్గా తీసుకోండి రాత్రి వాక్యాన్ని. ఎందుకు అని అంటే, ఇద్దరు పొలంలో ఉంటారు, పక్కనోడు ఏమైపోయాడు, ఏ చెట్టు చాటుకెళ్ళాడా, ఏ పక్కనే ఉండే, అక్కడ చెట్టు ఏం లేదు, దాక్కోవడానికి ఏ స్థలం లేదు, అంత ఎతికిన వాడు కనిపించట్లేడు, ఏమయ్యాడు? పోలీస్ స్టేషన్కి పరిగెత్తుకుంటూ వెళ్ళి, అయ్యా మా ఆవిడ కనిపించట్లేదయ్యా అని కేసు పెడదామంటే, పోలీసులలో విశ్వాసులైన పోలీసులు కనిపించక పోలీసులు తలలు పట్టుకొని కూర్చుంటారు. పోలీసుల్లో కూడా విశ్వాసులు ఉంటారు, వాళ్ళు కూడా ఎత్తబడ్డారు. కలెక్టర్ దగ్గరికి వెళ్తామా, కలెక్టర్లలో విశ్వాసులు ఉంటారు, అందులో కూడా ఎత్తబడిన వాళ్ళు ఉంటారు, ఆ కలెక్టర్లే తలలు పట్టుకొని ఉంటారు, మా కలెక్టర్లే కనిపించక మేము ఏడుస్తున్నాం, మీ క్వశ్చన్కి ఏమేమి ఆన్సర్ చెప్తాం. రాజకీయ నాయకులు ఉంటారు, విశ్వాసులైన రాజకీయ నాయకులు ఉంటారు, ఎత్తబడతారు. మిగతా రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్తే, మా రాజకీయ నాయకులే కనిపించక, మా ఎమ్మెల్యే కనిపించక మేము ఏడుస్తున్నాం, మీ బాధలు మేమేం తీసుకుంటాం అని వాళ్ళు అంటూ ఉంటారు. పోలీస్ డిపార్ట్మెంట్లో, కలెక్టర్లో, ఇంజనీర్లో, డాక్టర్లో వీళ్ళందరూ ఎత్తబడతారు, పొలంలో ఎత్తబడతారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఎత్తబడతారు, హాస్పిటల్ ఎత్తబడతారు. ఒక నర్సు, పక్క నర్సు ఉంటుంది, హే ఇక్కడే ఉండే నర్సు ఇంతసేపు ఏమైంది అంటే, ఎత్తబడింది, నువ్వు విడవబడ్డావు, ఏంటి పరిస్థితి, ఎవరికి వెళ్ళి కంప్లైంట్ చేస్తారు? ఆ దినాన్ని ఇద్దరు ఒక దగ్గర ఉంటారు, ఏదో ఆగనం అవుతున్న సమయం చూడండి, ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడవబడతారు. ఈ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుంది, లూకా సువార్తలో 17వ అధ్యాయంలో మనం 34వ వాక్యాన్ని ఒకసారి చదువుదాం. ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడవబడతారు. వామో, ఏమైంది? ఇద్దరు కలిసే పడుకున్నారు, మంచి నిద్రలో ఉన్నారు, చక్కగా చలికి మంచి దుప్పటి కప్పుకున్నారు, మధ్యలో లేచి చూస్తే పక్కనోళ్ళు లేడేంటి, ఎటైనా బయటికి వెళ్ళాడంటే లోపలి తలుపు పెట్టే ఉంది, ఎట్లెళ్తాడు? ఏమైంది? ఎత్తబడ్డారు, ఒకరు విడవబడ్డారు, ఒకరు ఎత్తబడ్డారు. ఇదంతా ఎప్పుడు జరుగుతుంది చెప్పనా? ఒక గంట టైం పట్టదు దీనికి, అంతా రెప్పపాటులో జరుగుతుంది, అంటే ఒక సెకండ్లో అయిపోతుంది. భూమి మీద అంతా, అమెరికాలో, ఇండియాలో, పాకిస్తాన్లో, ఆస్ట్రేలియాలో, కొలంబోలో, శ్రీలంకలో, అన్ని చోట్ల ఉన్న విశ్వాసులు, ప్రభు బిడ్డలు అందరూ ఒకేసారి ఎత్తబడతారు. మిగతా వాళ్ళందరూ ఇక ఏమయ్యారో తెలియక తలలు పట్టుకుంటూ కూర్చుంటారని బైబిల్ గ్రంథంలో మనం ఈ వాక్యాన్ని చదువుకుంటున్నాం. ఎత్తబడుట వలన కనిపించని వాళ్ళని చూసి భూజనులందరూ ఏం చేస్తారంట? రొమ్ము కొట్టుకుంటా ఉంటారు. ట్రైన్ డ్రైవర్లు ఉన్నారా? ట్రైన్ డ్రైవర్లలో చాలామంది ఏసే నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు. ట్రైన్ నడుపుతూ ఎత్తబడితే ఆ ట్రైన్ ఏమగాను యాక్సిడెంట్ అయ్యి ఎన్నో ప్రమాదాలు ఆ రోజు. ఫ్లైట్లు నడిపే పైలట్లు విశ్వాసులైన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఫ్లైట్ ఆకాశంలో నడుపుతుంటే ఎత్తబడిన ఆ క్షణం కనురెప్పపాటులో ఆ ఫ్లైట్ ఏం గాను ఎన్ని ఫ్లైట్లు అరణ్యంలో కూలిపోతాయో ప్రవక్త అయిన యెషయా చెప్తాడు ఆ మాటని. ట్రైన్లు ప్రమాదం, లారీ డ్రైవర్లు ఉన్నారు, ఏసైన నమ్ముకున్న విశ్వాసులు, నమ్మకంగా బ్రతికిన వాళ్ళు లారీలు నడుపుతూ ఎత్తబడితే ఆ లారీలకి ఎన్ని ప్రమాదాలు. రోడ్డు రక్తపాతం అవుతుంది, ఆకాశం అరణ్యంలో కూలుతున్న విమానాలు, ట్రైన్లన్నీ ప్రమాదాలైతే ఇక శవాల్ని పాతి పెట్టడానికి స్థలము లేనంతగా అని ప్రవక్త అయిన యెషయా చెప్తాడు. ఎవరో వచ్చి మా వాళ్ళు ఎక్కడున్నారు ఎత్తుకుంటామంటే కోట్లు లక్షల మంది శవాలల్లో నీ ఓడేడున్నాడమ్మా అని అంటారు. అప్పుడు బైబిల్ వాక్యం నెరవేరుతుంది,
పిల్ల జాడ తల్లికి రాక తల్లి జాడ పిల్లకు రాక పిల్ల జాడ తల్లికి రాక తల్లి జాడ పిల్లకు రాక చెట్టు కొక్కలు పుట్ట కొక్కరై అనాథలై మరిచే రోజు చెట్టు కొక్కలు పుట్ట కొక్కలై అనాథలై మరిచే రోజు ఇలాంటి పరిస్థితి వస్తుందట. ఒకరి అడ్రస్ ఒకరికి తెలియక బాధపడుతూ ఉంటారు. యిర్మీయా గ్రంథం 9:21-22 మనం చదువుదాం. యిర్మీయా గ్రంథం 9:21-22. అమ్మో 22 చేల మీద పెంట పడునట్లు పంట కోయువాని వెనక పిడికిళ్ళు పడినట్లు ఎవ్వడు కూడా సమకూర్చకుండా మనుష్యుల శవములు పడును వాటిని కూర్చువాడెవడును. ఇది ఒకరోజు రాబోయే భవిష్యత్ వాక్కు. యేసు ఆగమనం దగ్గరలో ఉంది సహోదరి. యేసు ఆగమనం భూమికి సంతోషం ఇస్తుంది, సముద్రానికి ఆనందాన్ని ఇస్తుంది, ఈ లోకంలో ఉన్న అన్నిటికీ సృష్టికి సంతోషాన్ని ఇస్తుంది, కానీ భూమి మీద ఉన్న జనులకి రొమ్ము కొట్టుకోవడానికి కారణమవుతుంది. నువ్వు ఎక్కడుంటావు, నేను ఎక్కడుంటాను, ఆ రోజు నువ్వు నేను భూమి మీదే ఉంటే మనకి రొమ్ము కొట్టుకునే మిగులుతుంది, ఇంకంతకు మించి ఏమి ఉండదు. ఈ రోజున మనం ఈ వాక్యాన్ని చదువుకోవాలి. ఆ రోజున పరలోకం నుండి యూదా గోత్రపు సింహం గర్జన చేసుకుంటూ వస్తాడు. ప్రకటన గ్రంథం 10:3 ఈ మాటను మనం చదువుతాం. యెహోవా వేం చేయుచున్నాడు, ద లార్డ్ ఇస్ కమింగ్. 10 సింహము ఎలాగు గర్జిస్తుంది, ఆయన శబ్దంతో అరబటించినప్పుడు 7 ఉరుములు వాటి శబ్దం. ఇప్పుడు ఒక నిమిషం ఆగండి. ఒక ఉరుము రావాలంటే మనకి ఈ ప్రపంచంలో వర్షాకాలంలో చూస్తాము, ఉరుము రావాలంటే 2 మేఘాలు ఢీ కొట్టాలి, 2 క్లౌడ్స్ ఢీ కొడితే గట్టిగా ఢీ కొట్టడం వల్ల ఆ ఉరుము వినిపిస్తుంది. ఇక్కడ 7 ఉరుములు ఉరిమినంత శబ్దం అట యేసయ్య రాకడ. ఒక్క ఉరుముకే గుండె ఇట్లా అవుతుంది, రైట్? ఉలిక్కి పడతాం. 7 ఉరుములు అంటే ఎన్ని మేఘాలు ఢీ కొట్టుకుంటే కలిగే ఉరుము అది. దానికి గుండె జారిపోతుంది, భూమి మీద ఉన్న జనాలందరూ గుండె జారి రొమ్ము కొట్టుకుంటారు. యేసు ఆగమనంలో జరిగేటువంటి అద్భుతమైనటువంటి కార్యం ఇది. మత్తయి సువార్త 24:27 ఈ మాట చెప్తుంది. యెహోవా ఆగమనం సమయం దగ్గర పడింది సహోదరుడా. ఈ రాత్రి వాక్యాన్ని సీరియస్గా తీసుకో. మెరుపు అక్కడెక్కడో స్టార్ట్ అయ్యి చూడండి ఎంత బాగా చెప్తుంది వాక్యం. అంతే మెరుపు మనం ఆ వర్షాకాలంలో చూస్తాం కదన్న మెరుపు, అలా అక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడ వరకు వెళ్ళిపోతుంది సెకండ్లో. యేసు రాకడ కూడా ఓ దానికేమో చప్పట్లు కొట్టి వస్తున్నాడు. నో, రెప్పపాటున ఆయన ఆగమనం జరుగుతుంది. ఇన్ అ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ ద కమింగ్ ఆఫ్ ద లార్డ్ ఇస్ గోయింగ్ టు టేక్ ప్లేస్. యెహోవా ఏం చేస్తున్నాడు? యెహోవా ఏం చేసినప్పుడు భూమి ఆకాశము సముద్రము అన్నీ సంతోషిస్తున్నాయి, కానీ భూమి మీద ఉన్న జనులు రొమ్ము కొట్టుకుంటున్నారు. ప్రకటన 16:21. ప్రకటన 16:21. బొమ్మో విన్నారా?
వడగన్లు కురిసే రోజు భూమి సగము కాలే రోజు వడగన్లు కురిసే రోజు భూమి సగము కాలే రోజు నక్షత్రం రాలే రోజు పర్వతములు పగిలే రోజు ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు అదే అదే ఆ రోజు ఈ రోజున ఈ వాక్యం యొక్క అర్థాన్ని మనం గమనించినప్పుడు నిజమైన విశ్వాస బ్రతుకు భూమి మీద బ్రతికిన భక్తులు ఎందరైతే ఉంటారో వారు మాత్రము దేవుని అంతఃపురంలో దాచబడతారు. ఆ స్థలంలో ఆ దినాన ఆయన అంతఃపురం బైబిల్ అంటుంది. ఆయన తన పర్ణశాలలో మనల్ని దాచిపెడతాడు. ఆ కాలంలో ఎవరైతే విశ్వాసంతో బ్రతుకుతున్నారో భూమి మీద, ఎందరైతే యేసుని నమ్మి బాప్తీస్మం పొంది రక్షించబడి విశ్వాసులుగా బ్రతుకుతున్నారో వాళ్ళకి అక్కడ స్థలం ఉంది పర్ణశాలలో. భూమి మీద ఉన్న జనులకి ఏంకుంది, రొమ్ము కొట్టుకోవడం ఒకటే ఉంది, నువ్వు ఎక్కడుంటావు నేను ఎక్కడుంటాను ఆ స్థలంలో. ఆలోచన చేద్దాం. ఈ రోజున ప్రకటన గ్రంథం 15:2 చెప్పబడుతున్న మాటలో చూసారా ఎవ్వరు నిజమైన భక్తులు ఎత్తబడి అంతఃపురంలో ఉంటారు. చూసారా ఎవ్వరు పాడని కొత్త కీర్తన పాడతారట. ఆ స్థలంలో నువ్వు నేను ఉన్నామా ఆ నిశ్చయత ఉందా? పాట పాడతాం. ఎవరు పాడని గీతమును యేసుని గూర్చి పాడుటకై హేతువు లేకై ప్రేమించే యేసుకు నేనేమీ వగలన్. హల్లెలూయా 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 హల్లెలూయని పాడెదము ఆనందముతో సాగెదము సర్వకృపానిధియగు ప్రభువా సకల చరాచర సంతోషమా స్తోత్రము చేసి స్తుతించెదము సంతసముగా నిన్ను పొగడెదము. ఎవరూ పాడలేని కొత్త కీర్తన ఆ అంతఃపురంలో నిజమైన విశ్వాసులు భక్తులు కలిసి ఆ కొత్త కీర్తన అక్కడ పాడతారు. ఈరోజు మన ధ్యానం ఏంటి? యెహోవాకు కొత్త కీర్తన పాడండి. మనం కొత్త కీర్తన పాడటానికి ప్రాముఖ్యమైన కారణాల్లో ఒక కారణం ఈ సాయంకాలం ఆయన వేం చేస్తున్నాడు. ఆయన వేం చేసినప్పుడు ఈ భూమి మీద ఉంటే కొత్త కీర్తన ఉండదు, రొమ్ము కొట్టుకోవడం ఉంటుంది. ఆయనతో ఎత్తబడి అంతఃపురంలో ఉంటే అక్కడ కొత్త కీర్తన, గొర్రెపిల్ల కీర్తన మన నోట ఉంటుంది అని బైబిల్ గ్రంథం చెప్తుంది. అప్పుడు ఏం జరుగుతుంది? మత్తయి సువార్త 25:31 యేసు ఆగమనం దగ్గరలో ఉంది సహోదరి. తన మహిమతో యేసు ప్రభువు, ఆయనతో ఎవరెవరు వస్తారు? దూతలు కూడా వస్తారు. బాగుంది. ఇంకా విన్నారా?
ఆ ప్రభు ఇక మనల్ని వేవేల పరిశుద్ధుల్ని దూతలతో కలిసి భూమి మీదకి తీగొస్తాడు. ఆల్రెడీ మనం ఎత్తబడి ఉంటాము, అప్పుడు ఆయన అందరినీ తీసుకొని భూమి మీదకి వస్తాడు. ఇక భూమి మీదకి వచ్చినప్పుడు సాతానికి పడదు, యేసు ప్రభు రావడం వాడికి ఇష్టం ఉండదు. అప్పుడు జరుగుతుంది పెద్ద పోరాటం, పెద్ద వార్ జరుగుతుంది. ఏం జరుగుతుంది? ప్రకటన గ్రంథం 19:21 చదువుదాం. ప్రకటన గ్రంథం 19:21, యేసు ప్రభుతో కలిసి మనం భూమి మీదకి మళ్ళీ వస్తామండో మర్చిపోకండి. వేవేల పరిశుద్ధులతో కలిసి భూమి మీదకి యేసయ్య వస్తాడు. రైట్, కమ్ ఆన్. సో అక్కడ ఏం జరపబడుతుందంటే, యేసు ప్రభు లేక ఆ అంత్యకాలమందు నోట నుండి వచ్చిన ఖడ్గము చేత వారు వధించబడిరి. అప్పుడు గొప్ప పోరాటం జరుగుతుంది. మీరు బైబిల్ కనుక చదివితే ఒలీవల కొండ రెండుగా చీల్చబడుతుంది అని బైబిల్ చెప్తుంది. ఒలీవల కొండ, ఏ కొండ మీద నుంచి అయితే యేసు ప్రభు పరలోకానికి ఆరోహణం అయ్యి వెళ్ళాడు, మరలా అదే కొండ మీదకి వస్తున్నప్పుడు ఆ దినాన ఒలీవ కొండ రెండుగా చీల్చబడుతుంది అని బైబిల్ గ్రంథం చెప్తుంది. అనేక మంది తప్పించుకొని పారిపోదాం అనుకుంటారు, వారి శవాలు ఆ పక్షులు వచ్చి పీక్కుని తింటాయని బైబిల్ గ్రంథం చెప్తుంది. అప్పుడు పెద్ద పోరాటంలో అపవాదిని యేసు ప్రభు ఓడిస్తాడు. ఇక అప్పుడు ప్రారంభమవుతుంది, 1000 ఇలపై యేసు రాజ్యమేలును, ఈ లోక రాజ్యాలన్నీ ఆయనవే అగును. 1000 ఇలపై యేసు రాజ్యమేలును, ఈ లోక రాజ్యాలన్నీ ఆయనవే అగును. నీతి శాంతి వర్తిలు న్యాయమే కనబడును, నీతి శాంతి వర్తిలు న్యాయమే కనబడును. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. ఆమేన్. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు ఆగమనం నీతి శాంతి వర్ధిల్లేటట్టు చేస్తుంది. అందుకే ఇక అప్పుడంతా యుద్ధాలు ఏమి ఉండవు, నీతి ఆయన న్యాయంతో పరిపాలిస్తాడు. ఎన్ని సంవత్సరాలు? 1000 భూమి మీద పరిపాలిస్తాడు. ఇక అటు తర్వాత మనకి నిత్యత్వంలోనికి, మహిమ గల రాజ్యంలోనికి తీసుకెళ్తాడు. ఇది ప్రాసెస్. కానీ ఈరోజు మనం నేర్చుకుంటుంది ఏంటంటే, ఆయన వేం చేయడం దగ్గరలో ఉంది. ఆయన వేం చేస్తుంటే భూమి మీద ఉన్న జనులకి రొమ్ము కొట్టుకోవడం తప్ప ఇంకోటి ఉండదు. వాక్యం వింటున్న నేను, నువ్వు, ప్రభు నేను భూమి మీద ఉన్న జనుల లెక్కలో ఉండకూడదు. ఎత్తబడిన అంతఃపురంలో ఉన్న విశ్వాసుల జాబితాలో నా పేరు ఉండాలి, అలాంటి జీవితం నాకు కావాలి అని నువ్వు ప్రార్థిస్తుంటే 3 విషయాలు మీకు చెప్తా. ఎలా ప్రిపేర్ అవ్వాలి అంతఃపురంలో ఉండాలంటే, అది కదా ఇన్ని మాటలు చెప్పుకొని ఏం చక్కదనో. ఇన్ని చెప్పావు కానీ ఎలా ప్రిపేర్ అవ్వాలో చెప్పకపోతే మాకేం వస్తుంది పాస్టర్ గారు? ఎలా ప్రిపేర్ అవ్వాలో చెప్తా. మొట్టమొదటిగా మత్తయి సువార్త 24 యెహోవా ఏం చేస్తున్నాడు, యేసు ఆగమనం దగ్గరలో ఉంది. 24:42. ఓకే, ఓకే, మెలకువగా ఉండండి. 44 చదవండి. మీరు ఎక్స్పెక్ట్ చేయని టైం అది కనుక. సో ఇక్కడ రాయబడింది ఏంటంటే, ఈ వాక్యంలో మనకి చెప్పబడుతున్న మాట మెలకువగా సిద్ధంగా ఉండాలి అన్న మాటని తీసుకుంటున్నాం. ఇలా మెలకువగా ఎలా ఉండాలి, సిద్ధంగా ఎలా ఉండాలి, అది నేర్చుకోవాలి మనం. మెలకువగా ఉండాలి, సిద్ధంగా ఉండాలి. 25 అక్కడే. మీరు కనుక 13 కూడా ఒకసారి చదువుకొని మనం ఇంకా లోతుకు వెళ్దాం. ఆ రోజు తెలియదు, సండేనా మండేనా థర్స్డేనా ఫ్రైడే తెలియదు. వాచ్లో టైం 12:00 10:00 కూడా తెలియదు. కనుక మీరేం చేయండి, మెలకువగా ఉండండి, సిద్ధపడి ఉండండి. ఈరోజున యేసు ఆగమనానికి నీవు గనక అంతఃపురంలో ఉండాలన్న ఆకాంక్ష నీకుంటే, నీవు నేను సిద్ధపాటుకు కావాల్సింది ఏంటంటే, మెలకువగా నమ్మకంగా ఉండటంలో మొట్టమొదటిది ఈ
గ్రంథంలో మత్తయి సువార్తలో నుంచి నేర్చుకుంటాం. అందులో 25వ అధ్యాయంలో ఈరోజు 25వ అధ్యాయం ముగింపులోనే చదువుతాం. 25వ అధ్యాయంలో మొదటి 13 వాక్యాల్లో ఒక ఉపమానం ఉంది. ఇది నేను చెప్పాలా, మీరు చెప్తారా? రైట్. 10 మంది కన్యకలు. సో సిద్ధపాటులో ఫస్ట్ పారామీటర్, 3 సిద్ధపాటుకి రీజన్స్ చెప్తాను, ఎలా సిద్ధపడాలో చెప్తానన్న. ఫస్ట్ది ఏంటిదంటే, ఈ ఉపమానంలో 10 మంది కన్యకలు ఉన్నారు. మనం ఎలా సిద్ధపడాలంటే, ఈ 10 మంది కన్యకలు, బైబిల్ అంటుంది 10 మంది కన్యకలే అంటే వివాహానికి సిద్ధపడి ఉన్నవారే. వీళ్ళ సాక్ష్యం బాగుంది, దే హ్యావ్ ఎ గుడ్ టెస్టిమనీ. 10 మందిలో 5 కన్యకలు అని చెప్పబడట్లే, 10 మంది కన్యకలే అంటే వీరి సాక్ష్యం బాగుంది. మనుష్యుల ఎదుట వీరి సాక్ష్యం బాగుంది, మనుష్యుల ఎదుట వీళ్ళ వెలుగు బాగుంది, మనుష్యుల ఎదుట వీళ్ళ క్రియలన్నీ బాగున్నాయి. 10 మంది కన్యకలే అనగా వీళ్ళ క్రియలు బాగున్నాయి, వీళ్ళ సాక్ష్యం బాగుంది. కానీ బైబిల్ అంటుంది 5 మాత్రమే జ్ఞానం కలిగిన బుద్ధి గల కన్యకలు అంటుంది. మరి మిగతా వాళ్ళకి ఏమైంది? సాక్ష్యం బాగుందే, చర్చికి వచ్చారే, మంచి జీవితం ఉందే, మంచి యాక్టివిటీస్ చేశారే, అంతా బాగుందే, కానీ 5 బుద్ధి గల కన్యకలు అంటే అర్థం ఏంటంటే, ఈ 5 వాళ్ళ సిద్ధలలో నూనెని నింపుకోలేదు అని చెప్పబడుతుంది. అంటే అర్థం ఏంటంటే, సిద్ధలలో నూనె ఎవరికి కనిపించదు. ఎవరికి తెలుస్తుంది? ఆ సిద్ధ పట్టుకున్నోడికే తెలుస్తుంది, బయట ఉన్నోడికి ఎవరికి తెలియదు. నా దగ్గర సిద్ధలో ఉంటే అందులో నూనె ఉందా లేదా ఎవరికి తెలుస్తుంది? నాకు, చుట్టూ ఉన్న విశ్వాసులకి కనపడదు. అంటే అర్థం ఏంటంటే, మన రహస్య జీవితము దేవుడి దృష్టిలో సిద్ధంగా ఉండాలి. చుట్టూ ఉన్న వారికి కనిపించనిది రహస్య జీవితము, ఎవరికి, విశ్వాసులకి తెలియని సీక్రెట్ లైఫ్ ఎట్లా ఉంది, మన లైఫ్, మన హిడెన్ లైఫ్, మన సీక్రెట్ లైఫ్ ఎలా ఉంది, దానిని కాపాడుకోగలిగితే ఫెయిత్ఫుల్ ఇన్ హిడెన్ లైఫ్ ఫస్ట్ క్వాలిఫికేషన్. అంతఃపురంలో ఉండటానికి విశ్వాసులమైన మనము మన సీక్రెట్ లైఫ్లో ఫెయిత్ఫుల్గా ఉండాలి. హిడెన్ లైఫ్లో ఎవరికి కనిపించని జీవితం, బయటికి చూడడానికి సాక్ష్యం బాగుండొచ్చున్నది, బయటికి చూడడానికి అందరికీ మంచి పనులు చూడడానికి నేను చేస్తూ ఉండొచ్చు, ఇది అందరి దృష్టిలో ఉన్నది కాదు, దేవుడి దృష్టిలో నా సీక్రెట్ లైఫ్లో నేను నమ్మకంగా ఉండగలిగానా, అది దేవుడు చూస్తాడు. అందుకే 5 ఉన్నారు, మిగతా 5 మంది సిద్ధలలో నూనె ఉంది, అందుచేత వారు ఎత్తబడ్డారు, మిగతా వాళ్ళు విడవబడ్డారు. రహస్య జీవితంలో నమ్మకంగా జీవించని వ్యక్తిని దేవుడు భూమి మీద వదిలేస్తాడు. హల్లెలూయా. రహస్య జీవితం ఎలాగుంది ఈరోజు? మనందరికీ ఉంటాయి సీక్రెట్ లైఫ్ అంటే, ఎవరికి కనిపించని ఇంకో కోణం ఉంటుంది. ఆ జీవితంలో దేవుడి దృష్టికి మనము ఫెయిత్ఫుల్గా ఉండగలగాలి. ఇది వాక్యం నేర్పిస్తుంది. 5 మాత్రమే ఉండగలిగారు, బయటి సాక్ష్యం కాదు మనకి ముఖ్యం. బయటికి చెప్పడానికి చాలా మంచి బ్రదర్ ఇతను, చాలా మంచి సిస్టర్ ఇతను, బాగుంది, సరే, తప్పేం కాదు. హిడెన్ లైఫ్లో నీకు దేవుడికి ఉన్న ఫెయిత్ఫుల్నెస్ ఎక్కడుంది ఆలోచించుకుందాం. సో 1, ఈ 25వ అధ్యాయంలో మనం నేర్చుకుంటుంది హిడెన్ లైఫ్లో ఫెయిత్ఫుల్నెస్, రహస్య జీవితంలో నమ్మకంగా ఉండడం. సిద్ధలలో నూనె అంటే అర్థం ఏంటి? రహస్య జీవితం. ఇప్పుడు నూనె బైబిల్ గ్రంథంలో దేనికి గుర్తంటే, దేవుని యొక్క జీవాన్ని పరిశుద్ధాత్మ ద్వారా మన జీవితాలకి వెల్లడి చేసే దేవుని ఆత్మ. నూనె అంటే పరిశుద్ధాత్మతో నింపబడిన స్థితి. Oil is referred to the Spirit of God, Devuni Atma. Samuel Pravakta, Davidu Abhishekinchalanna, Rajulnu Abhishekinchalanna, em teeskoni vellevadu? Noone teeskoni vellevadu. Noone tho Abhishekinchabadinappudu Devuni Atma Davidu meediki digi vachenu. Oil represents the Holy Spirit. Noone Parishuddhaatma nimpudalaki gurtu. Ee roju అంతఃపురంలో ఉండే స్థితిలో నీవు నేను ఉండటానికి ఫస్ట్ సిద్ధపాటు, సీక్రెట్ లైఫ్లో నమ్మకంగా ఉండాలి. ఆ నమ్మకాన్ని కలిగించేది ఏంటంటే ఆత్మదేవుడు కలిగిన స్థితి, పరిశుద్ధాత్మతో నింపబడిన అనుభవం మనకు ఉండాలి. బీయింగ్ ఫిల్డ్ విత్ హోలీ స్పిరిట్ అంటాను నేను. అందుకే బైబిల్ గ్రంథం చెప్తుంది అంతరంగంలో ప్యూరిటీ, థాట్స్, యాటిట్యూడ్, మైండ్, మన అంతరంగంలో ఉన్న తలంపులు కానీ, మన జీవితంలో యాటిట్యూడ్ కానీ, మనకొచ్చే ప్రతి విధమైన థాట్స్ కానీ, ఏవైనా సరే ప్యూరిటీ ఉండాలి అందులో, ఫెయిత్ఫుల్గా ఉండగలగాలి. మన ఆలోచనలు కూడా, నా ఆలోచనలు ఎంతమందికి కనిపిస్తున్నాయి? చేతండి, బాగా తెరిచి చూడండి.
Can you see my thoughts? No? Why? My thoughts and motives and attitude is something which people cannot see. నా చుట్టూ ఉన్న ప్రజలకి కనిపించింది యాటిట్యూడ్ థాట్స్ అండ్ మోటివ్స్. వీటిని దేవుడు చూస్తాడు ప్రతిరోజు. నేను ఒకవేళ నా ఫెలో బిలీవర్, నా సహోదరి సహ విశ్వాసి లేకపోతే కొలీగ్ విషయంలో నా దృష్టిలో ఏమేమి ఆలోచిస్తున్నానో, ఎలాంటి యాటిట్యూడ్తో ఉన్నానో, అది హిడెన్ లైఫ్, అది అంతరంగం, కనిపించని జీవితం అది. ఇందులో ఫెయిత్ఫుల్గా ఉండాలంటుంది బైబిల్ గ్రంథం. అప్పుడే సిద్ధపాటికి మొదటి మెట్టు. రెండవది, ఇదే 25:14-30 వరకు ఇంకో ఉపమానం కనబడుతుంది. మీరే చెప్తారా, నేను చెప్పనా? తలాంతుల ఉపమానం. ఒకరికి ఎన్ని తలాంతులు ఇస్తాడు? 5. ఇంకొకరికి 2, ఇంకొకరికి 1. ఇక్కడ తలాంతులు ఇస్తాడు, 5 ఇచ్చినోడు ఏం చేశాడు బ్రదర్? ఇంకో 10, 5 తీసుకొచ్చాడు. అంటే బిజినెస్ చేశాడు, ఇన్వెస్ట్ చేశాడు. హీ ఇన్వెస్టెడ్ దోస్ 5 coins సమ్వేర్ ఇన్ ద బ్యాంక్ ఆర్ సమ్ బిజినెస్ అండ్ హీ గాట్ ప్రాఫిట్ ఆఫ్ 5 more coins. ఇంకా తర్వాత 3 తలంతుల 2 తలంతులు ఇచ్చినాడు, ఏం చేశాడు? బిజినెసే చేశాడు, ఇంకా 2 తలంతులు తెచ్చుకున్నాడు. 1 తలంతు ఉంది చూశాడా, వాడు ఏం చేశాడు తెలుసా? తీసుకెళ్ళి గోతి తవ్వి ఆ తలాంతును అందులో పెట్టి మట్టి కప్పేసి ఇంటికి పోయి తిని పడుకున్నాడు. ఈ ఉపమానంలో యేసుప్రభు చెప్పింది ఏంటంటే, ఆ దేశాంతరమునకు వెళ్ళిన యజమానుడు తిరిగి వచ్చినప్పుడు అందరినీ పిలుస్తాడు, రై నీకు 5 ఇచ్చాను, ఐ గేవ్ యూ 5, ఐ 100, నీకు 2 ఇచ్చాను, కమ్, నీకు 1 ఇచ్చాను, కమ్. 5 వచ్చినాడు ధైర్యంగా ముందుకొచ్చి, అయ్యా నువ్వు 5 ఇచ్చావు, ఇదిగో ఇంకో 5, మొత్తం 10 తీసుకో అంటాడు. ఆహా, ఆ రాజు ఆ యజమానుడు సంతోషపడ్డాడు, భలా మంచి నమ్మకమైన దాసుడా అంటాడు. 2 ఇచ్చినోడు వస్తాడు, అయ్యా నువ్వు నాకు 2 ఇచ్చావు, ఇదిగో నేను బిజినెస్ చేసి ఇంకా 2 సంపాదించాను, ఇగో తీసుకొని 4 అంటాడు. వావ్, నువ్వు కూడా బలా మంచి నమ్మకమైన, శభాష్ అంటాడు. 1 ఇచ్చినోడు వస్తాడు, వచ్చి ఏమైందిరా నీకు 1 ఇచ్చానంటే, అయ్యా నువ్వు కఠినుడవని, నువ్వు చాలా స్ట్రిక్ట్ ఉంటావని, ఇవన్నీ నాకు టెన్షన్ అయ్యి ఎందుకు వచ్చిన గొడవ, వచ్చే వరకు ఎవరికి కనిపించకుండా కాపాడు, వచ్చినాక నేను నీకు ఇచ్చేదానులే అనుకున్నా, చాలా తెలివిగల్లో అనుకొని అని చెప్పి ఇస్తే, అప్పుడు ఆ యజమాని అంటాడు, వీడిని కట్టిక చీకటిలో పడేయండి, వీడిది తీసుకెళ్ళి ఎవరికి ఇవ్వండి, బాగా వ్యాపారంలో లేక బాగా ఆ తలాంతుల్ని వాడుకున్నాడికి వీడి తలాంతు కూడా తీసుకెళ్ళి ఇవ్వండి, వీడికి తలాంతులు లేకుండా చేయండి, చీకటిలో పడేసేయండి, వీడికి ఒక కఠినమైన శిక్షణ వేస్తాడు. ఇక్కడ మనం నేర్చుకునే 2వ పాఠం ఏంటంటే, దేవుడు మనకిచ్చిన పరిచర్య తలాంతుల్ని నమ్మకంగా వాడుకోవాలి. అంతఃపురంలో ఉండాలంటే ఈ భూమి మీద నీకు నాకు దేవుడు మెటీరియల్ ఇచ్చాడు, అంటే భూమి మీద మెటీరియల్ బ్లెస్సింగ్ ఇచ్చాడు, డబ్బు ఇచ్చాడు, ఆస్తుల్ని ఇచ్చాడు, వీటన్నిటినీ కాకుండా ఆత్మీయ జ్ఞానాన్ని ఇచ్చాడు, పరిచర్య ఇచ్చాడు, ఆత్మీయ వరాలు ఇచ్చాడు. వీటన్నిటినీ తలాంతులతో పోలుస్తుంది బైబిల్ గ్రంథం. నీకు ఒక ఇల్లు ఇచ్చాడా దేవుడు? ఒక బైక్ ఇచ్చాడా? ఒక ఉద్యోగం ఇచ్చాడా? ఒక తలాంతు ఇచ్చాడు? ఇవన్నీ తలాంతులే. పరిచర్య ఇచ్చాడు, పాడటం నేర్పించాడు, వాక్య ధ్యానంలో ఉండటం నేర్పించాడు, ఇంకా ఆత్మవరాలు ఇచ్చాడు. వీటన్నిటినీ దేని కొరకు వాడుతున్నావు? ఎలా వాడుతున్నావు? నమ్మకంగా వాడుతున్నావా? వీటిని అభివృద్ధి చేసుకుంటున్నావా? వీటిని అభివృద్ధి చేసి ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటున్నావా? ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా నాకు ఏ తలాంతు ఇవ్వలేదు దేవుడు అన్నోళ్ళు చేయొద్దండి. ఆయన ఎన్నడూ భూమి మీద పుట్టించిన మనిషికి తలాంతు లేకుండా పుట్టించడు. ప్రతి వ్యక్తికి ఒక తలాంతు ఇచ్చాడు, అది మనీ, పొజెషన్, స్పిరిచువల్ గిఫ్ట్, టాలెంట్, ఏదైనా సరే అన్ని తలాంతులతో పోల్చబడింది. అందరికీ అందరూ సమానం అని చెప్పట్లే బైబిల్, చాలా క్లియర్గా చెప్తా వినండి. ఒకరికి ఎన్ని తలాంతులు ఇచ్చాడు? ఇంకొకటికి? అందరూ ఈక్వలే ఉండరు. దేవుడికి ఒక పరిచర్యలో ఒక పెద్ద వరాన్ని ఒక వ్యక్తికి ఇచ్చి ఉండొచ్చు, ఇంకొకరికి ఆత్మవరాల్లో 2 ఇచ్చి ఉండొచ్చు, ఇంకొకరికి 9 వరాలు ఇచ్చి ఉండొచ్చు, కానీ టైం మాత్రం అందరికీ సేమ్. ఈయన యజమానుడు వెళ్ళిపోయాడు, ఈ 3 ఒకే సమయానికి ఇచ్చాడు తలాంతులు, మళ్ళీ ఒకే సమయానికి పిలిచాడు. వేరువేరు వరాలు తలాంతులు ఉన్నా సమయం మాత్రం అందరికీ సేమ్. ఇది మర్చిపోకండి, అందరికీ సేమ్ టైం ఇస్తాడు దేవుడు. ఆయన అన్యాయస్తుడు కాదు. ఇచ్చిన సేమ్ టైంలో నీ తలాంతుని నీవు డెవలప్ చేసుకున్నావా, పాతి పెట్టావా? ఫెయిత్ఫుల్నెస్ ఇన్ యువర్ మినిస్ట్రీ, నీ పరిచర్య, నీ పిలుపులో నువ్వు పాతి పెట్టావా? దానిని వాడుకొని అనేకులకి దీవెనకరంగా ఉన్నావా? ఈ విషయంలో నమ్మకాన్ని దేవుడు కోరుకుంటున్నాడు.
ఎవరికి ఎక్కువగా ఇవ్వబడుతుందో ఎక్కువ ఆశిస్తాడు దేవుడు. 5 తలాంతులు ఇచ్చిన వాడి దగ్గర ఎక్కువ ఆశిస్తాడు, 2 తలాంతులు ఇచ్చిన వాడి దగ్గర కాస్త తక్కువ ఆశిస్తాడు దేవుడు. ఆయన ఎన్నడు కూడా అన్యాయస్తుడు కాదు. ఎంత ఎక్కువ నీకు ఇస్తే అంత ఎక్కువ రిటర్న్స్ కావాలి, అంతే కదా. మనం ఎక్కడైనా మ్యూచువల్ ఫండ్స్లోనో చీటీల్లో ఏదైనా వేస్తున్నాం అనుకోండి, ఎంత ఎక్కువ బెనిఫిట్ ఉంటుందో అంత ఎక్కువ మనకి ఇన్వెస్ట్ చేస్తాం, అంతే కదా. దేవుడు కూడా మనకి ఎంత ఎక్కువ తలాంతులు ఇస్తాడో అంత ఎక్కువ లెక్క అడుగుతాడు. ఏమి తలాంతులు కొన్ని ఇచ్చిన వాళ్ళని అంతే లెక్క అడుగుతాడు. నీకు ఇచ్చిన పరిచర్య పెద్దదైతే పెద్ద లెక్క అడుగుతాడు. అది ఇంట్లో పరిచర్య కావచ్చు, ఆఫీస్లో పరిచర్య కావచ్చు, సంఘంలో పరిచర్య కావచ్చు, ఎక్కడైనా సరే నీకు ఇచ్చిన పిలుపు దాని గురించి నమ్మకంగా ఉండమని బైబిల్ గ్రంథం చెప్తుంది. మనం ఒకవేళ దేవుడు మనకిచ్చిన తలాంతుల్ని మన కొరకు మాత్రమే వాడుకున్నామనుకోండి, భూమిలో తవ్వి పాటి పెట్టినట్టు లెక్క. మనకిచ్చిన తలాంతుల్ని చుట్టూ ఉన్న తన బిడ్డల మహిమ కొరకు లేక దేవుడి మహిమ కొరకు మనం వాడుకున్నామంటే దాన్ని అభివృద్ధి చేసుకున్నాము అని అర్థం. ఈ రాత్రి నీకున్న వరం ఏంటి సహోదరి సహోదరుడా? దేవుడు నీకు ఇచ్చిన తలాంత్ ఏంటి? బైబిల్ అంటుంది గ్లాస్ నీళ్ళు ఇచ్చినోడు కూడా ఆశీర్వదించబడిన వాడు అంటుంది. నీకు ఏది ఇచ్చాడో దేవుడు, హీ గేవ్ యూ మెనీ థింగ్స్. హీ గేవ్ యూ హెల్త్, ఆరోగ్యం ఇచ్చాడు. ఆరోగ్యం ఉన్నప్పుడే క్రీస్తు కొరకు నీ తలాంతుని, ఆరోగ్యం అనే తలాంతుని తన మహిమ కొరకు వాడు. ఆరోగ్యం పోయినాక నేనేం చేయలేను పాస్టర్ గారు, బయటికి రాలేకపోతున్నాను అని ఆ దినం రాకముందే ఈరోజు ఆరోగ్యం బాగున్నప్పుడే పరిగెత్తు ప్రభు కొరకు. అనేకుల్ని దీవెనకరమైన స్థితిలోనికి బ్లెస్సింగ్గా ఉండు. నీకు డబ్బు ఇచ్చాడు, ఆ డబ్బుని ప్రభు మహిమ కొరకు వాడు, తినడానికి వాడు, నీ కుటుంబానికి వాడు, కానీ ప్రభు మహిమ కొరకు కూడా వాడు ఆ డబ్బుని. నీకు టాలెంట్ ఇచ్చాడు, టాలెంట్తో ప్రజల్ని ప్రభు వైపు తీసుకొచ్చే టాలెంట్ ఇచ్చాడు. కాస్త టైం స్పెండ్ చేసి ఆ టాలెంట్ని వాడి ప్రజల్ని ప్రభు మందిరానికి తీసుకురా, నిన్ను లెక్క అడుగుతాడు. నీకు ఆ టాలెంట్ ఇచ్చాడు, మాట్లాడే టాలెంట్ నీకు ఇచ్చాడు, ఇతరులను ఆకర్షించే టాలెంట్ నీకు ఇచ్చాడు, అందరినీ కలుపుకోబోయే టాలెంట్ నీకు ఇచ్చాడు. తీసుకురా, కలుపుకొని దేవుని మందిరానికి రా. ప్రతి ఒక్కరికి దేవుడు లెక్క అడుగుతాడు ఒక రోజున. ఎవరు ఎక్కువగా తమ కోసమే బ్రతుకుతారో వాళ్ళ తలాంతులు భూమిలో పాతి పెట్టుకున్నట్టే లెక్క. దేవుడు నీకు బండి ఇచ్చాడు అనుకోండి, ఆ బండి నువ్వు వాడు, ఆఫీస్కి వెళ్ళు, అన్నిటికీ వాడు, కానీ దేవుడి మహిమ కొరకు కూడా వాడు. వాడు అదొక తలాంత్. ఎనీథింగ్ గాడ్ హెస్ గివెన్ యూ, యూజ్ ఇట్ ఫర్ హిస్ గ్లోరీ. అండ్ వెన్ వి యూజ్ ఫర్ హిస్ గ్లోరీ అప్పుడే నిత్యత్వంలో కౌంట్ చేయబడుతుంది. అండ్ మూడవది చివరిది, నేను 2 చెప్పా చెప్పండి. అంతఃపురంలో ఉండాలి, భూమి మీద విడిచిపెట్టబడకూడదు అంటే అంతరంగ జీవితంలో, సీక్రెట్ లైఫ్లో ఎలా ఉండాలి? నమ్మకంగా, ఫెయిత్ఫుల్గా ఉండాలి. రెండోది, మనకిచ్చిన తలాంతులు లేక పరిచర్య పిలుపులు ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి. తలాంతులు అందరికీ ఉన్నాయి. మూడవది, 25వ అధ్యాయంలోనే 31 నుంచి 46 వరకు ఇంకో ఉపమానం కనబడుతుంది లేక ఇంకో అద్భుతమైనటువంటి సన్నివేశం కనబడుతుంది. చెప్తారా చెప్పనా? అక్కడ ఏం జరుగుతుందంటే ఒక అద్భుతమైనటువంటి సంగతి. ఒకసారి చదువుదాంలేండి, చదవండి. ఓకే, 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 ఇప్పుడు స్టార్ట్. ఓహో, కమ్ వమ్ము, ఎప్పుడో స్టార్టింగ్ నుంచి. వండర్ఫుల్. నాకు ఆకలి అయినప్పుడు భోజనం పెట్టారు, నాకు దాహం అవుతుందంటే వాటర్ ఇచ్చారు. వావ్. వాగండి. థర్డ్ కేటగిరీలో ఇక్కడ ఉపమానంలో చెప్తున్న మాట ఏంటంటే, యేసు ప్రభు తన కుడివైపు ఉన్న వారిని చూసి మాట్లాడుతున్నప్పుడు అంటాడట, నేను ఆకలితో ఉన్నప్పుడు నాకు భోజనం పెట్టారా మీరు, నాకు దాహం అవుతుందంటే వాటర్ ఇచ్చారు, జ్వరం ఉందంటే కాస్త వైద్యం చేయించడానికి డాక్టర్ దగ్గర తీసుకెళ్లారు, ఇంటికి వస్తే రిసీవ్ చేసుకున్నారు, బట్టలు లేకపోతే బట్టలు కొనిపించారు. వామ్మో, మేమెప్పుడు చేసామయ్యా బాబోయ్, మేము అట్లా కొనిచ్చిందని మాకు గుర్తే లేదు అంటే, అప్పుడు జీసస్ అంటాడు కింద వాక్యంలో, ఏదో వాక్యం అది 40
బిగ్గరగా ప్రభు స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మన తోటి విశ్వాసుల్ని దేవుడు మనకిచ్చిన విశ్వాస గుంపులో ఉన్నవారు ఎవరైతే అవసరాలలో ఉంటారో, ఆత్మీయ అవసరం కావచ్చు, శారీరక అవసరం కావచ్చు, వాళ్ళ అవసరాలలో నీ సామర్థ్యం కొద్ది నీవు వాళ్ళకి హెల్ప్ చేస్తే దేవుడికి చేసినట్టే. మిక్కిలి అల్పులైన వాళ్ళ అవసరాల్ని తీర్చడానికి దేవుడు మనకి బాధ్యత ఇచ్చాడు, బాధ్యత ఇచ్చాడు. మూడవది, నీ తోటి విశ్వాసుల పట్ల వాళ్ళ అవసరాల విషయంలో నమ్మకంగా ఉండు, నమ్మకంగా ఉండు. వాళ్ళ అవసరతలో ఉంటే వాళ్ళ అవసరం తీరిస్తే స్ట్రైట్గా దేవుడు అవసరాన్ని తీర్చినట్టే, అవసరాన్ని తీర్చిన. అందుకే బైబిల్లో చెప్పబడిన మాట, మిక్కిలి అల్పులు. ఈ రోజున చాలాసార్లు మనం ఈ వాక్యాన్ని ఎన్నో సంవత్సరాలుగా చదువుతున్నాం. దేవుడి బిడ్డలుగా ఉన్న ఈ ప్రపంచంలో ఉన్న సేవకులు కావచ్చు, సేవకుల అవసరాలని తీరిస్తే దేవుడు అవసరాన్ని తీర్చినట్టే అని చెప్తాం. ఇది బలమైన పునాదిలో కట్టబడ్డాం, ఇది కొత్తగా ఏం చెప్పక్కర్లే. కానీ తోటి విశ్వాసుల అవసరాలు కూడా తీర్చడంలో ముందుండాలి అంటుంది బైబిల్, మత్తయి 6:3. ఇందులో ముందుండాలంటే మనం చాలా ముందుంటాం, అట్లా కాదు, 6:3 ఉన్నట్టు ఉండాల. ముందుండాలి, ముందుండాలంటే మనం ముందుకే ఉరుకుతాం. కానీ ఉరకకు, ఉరకకు. మూడవ వాక్యం చదువు. ఆహా, వావ్. నీవు నీ తోటి విశ్వాసికి సహాయం చేస్తున్న సంగతి నీ కుడి చేయి చేస్తుంటే ఎడమ చేయికి కూడా తెలియద్దు. ఈరోజు మనం అలా చేస్తున్నామా ఆలోచించండి. ఎందుకు అనంటే రహస్యమందు చూస్తున్న తండ్రే నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఒకవేళ నీవు బహిరంగంగా నీవు డబ్బా కొట్టుకుంటున్నావంటే అయిపోయింది, గిఫ్ట్ అయిపోయింది, భూమి మీద నేను ఈ ప్రతిఫలం అయిపోయింది, పరలోకంలో లేదుగాక లేదు, లేదుగాక లేదు. చాలా కేర్ఫుల్ ఉండాలి మనం. మన తోటి విశ్వాసులు, మనతో ఉన్న వారి అవసరాలని తీర్చడంలో ముందుండాలి. కానీ ఆ తీర్చే విషయం నీ కుడి చేయి చేస్తే ఎడమ చేయి కూడా తెలియద్దు. అక్కడ 25 మత్తయి సువార్త 38 చదువుకుందాం. 25:38 ఎప్పుడు ఎప్పుడు తెలియదే, అంతా సీక్రెటే, అంతా సీక్రెటే. తెలియకుండా అక్కడే మనం 40 ఆల్రెడీ చదివాము, రహస్యముగా చేస్తున్నాము కనుకనే దేవుడి ద్వారా కృప పొందుకుంటున్నాం. లూకా సువార్త 17, లూకాసువార్త 17:28 వాక్యాన్ని చదువుతామా? చాలు, ఇక చాలు. లోతు దినములలో జరిగినట్టు జరుగును. ఆ రోజు ప్రజలందరూ ఇక తింటా ఉంటారు, తాగుతూ ఉంటారు, ఇల్లు కడుతూ ఉంటారు, కొందరు కన్స్ట్రక్షన్ చేస్తారు, కొందరు వాహనాలు కొంటూ ఉంటారు, కొందరు పెళ్ళిళ్ళకి రెడీ చేస్తూ ఉంటారు, ఎన్నెన్నో చేస్తూ ఉంటారు. కానీ జ్ఞాపకం ఉంచుకో సహోదరి, సహోదరుడా, ఈ రాత్రి దేవుడు ఈ వాక్యాన్ని మనందరినీ సీరియస్గా తీసుకోమంటున్నాడు. యెహోవా ఏం చేస్తున్నాడు? నీకు సంతోషం కలగాలి అంటే భూమి మీద నీవు ఉన్న వారిలో ఉండొద్దు, ఉన్న వారిలో ఉండొద్దు. నీవు సంతోషంగా ఉండాలంటే అంతఃపురంలో ఉండాలి, అంతఃపురంలో ఉండాలి. నీవు అంతఃపురంలో ఉండాలంటే నీ సీక్రెట్ లైఫ్ లో ఫెయిత్ఫుల్ గా ఉండు, ఫెయిత్ఫుల్ గా ఉండు. అంతేకాదు నీకు ఇచ్చిన అన్నిటిలో ఫెయిత్ఫుల్ గా ఉండు. టాలెంట్స్ కావచ్చు, బ్లెస్సింగ్స్ కావచ్చు, వస్తువులు కావచ్చు, ఆస్తి కావచ్చు, వాహనాలు కావచ్చు, అన్నిటిలో దేవుడికి ఫెయిత్ఫుల్ గా ఉండి దేవుడి మహిమ కొరకు వాడు. అండ్ చివరిది, నీవు అంతఃపురంలో సంతోషంగా ఉండాలంటే భూమి మీద బ్రతికున్నప్పుడు తోటి విశ్వాసులు నీ సేవకుల అవసరాల్ని ఎవరికి తెలియకుండా రహస్యంగా తీర్చే పనిలో నీ ఉండు. అప్పుడు రహస్యమందున్న తండ్రి నిన్ను రహస్య స్థలంలో ఆడ దాచిపెడతాడు. ఇక ఎప్పుడు ఆనందమే ప్రభు సన్నిధిలో. హల్లెలూయా. ఈ రాత్రి ప్రత్యక్షత నీకు వస్తే 96వ కీర్తన దగ్గరకు వచ్చేసి ముగించుకుందాం. ఇదిగో 11వ వాక్యంలో యెహోవా ఏం చేయుచున్నాడు? ఆకాశం సంతోషిస్తుంది, భూమి ఆనందిస్తుంది, సముద్రం ఘోషిస్తుంది, పొలము
హర్షిస్తుంది. వనవృక్షములన్నీ ఉత్సాహధ్వని చేస్తాయి. అవన్నీ సంతోషంగా సృష్టి మిగుల ఆశతో ఎదురుచూస్తుంది. విశ్వాసులమైన మనం కూడా ఈ సృష్టితో కలిసి ఆశతో వెయిట్ చేస్తే ఇక మనం భూమి మీద ఉన్న లిస్టులో మనం ఉండము. ఆహా, ఆనందమే పరమానందమే. ఆ యేసుతో నిత్యము నిరంతరం నివసించే గొప్ప ఆనందాన్ని మనం పొందుకోగలుగుతాం. మరి ఇంతగా నేను చెప్పాను కదా, ఈ వాక్యం ఏమైనా అర్థమైందా బాబు? అర్థమైందా? మనం ఎక్కడుండాలి? అంతఃపురంలో ఉండాలి, మధ్యాకాశంలో ఉండాలి. ఇది మన టార్గెట్. ఇక ఇవన్నీ లోకంలో ఉన్నాయి, అన్ని లయమైపోతాయి. పరిస్థితులు వేగంగా మారుతున్నాయి ప్రపంచంలో. ఏది ఏమైనప్పటికీ నేను అంతఃపురంలో ఉండే బ్రతుకు భూమి మీద బతుకుతునుగాక. ఇది ప్రతి ఒక్కరి ప్రతి మీరున్న స్థలంలో మోకరించండి. ప్రార్థన చేసుకుందాం. రాకడ సమయంలో కడబూర శబ్దంతో యేసుని చేరుకునే విశ్వాసం మీకుందా? అందరూ మోకరించండి. మీరున్న స్థలంలో ఈ రాత్రి ఎందుకో ప్రభు సీరియస్గా తీసుకోమంటున్నాడు ఈ వాక్యాన్ని. ఎందుకు అనంటే ఒక దినము రాబోతుంది, ఇది నిజము. భూజనులు రొమ్ము కొట్టుకుంటారంట, అమ్మో అలాంటి స్థితి నాకొద్దయ్యా. తల్లి జాడ పిల్లకి, పిల్ల జాడ తల్లికి లేని స్థితి నాకొద్దు తండ్రి. ఓ ప్రభు, నీ అంతఃపురంలో ఉండే స్థితి నాకు, నా కుటుంబానికి కలుగు చేయి నాయన అని నీవు అంటే సిద్ధపాటు కలిగి మెలకువగా ఉండటం నేర్చుకో. సీక్రెట్ లైఫ్లో ఫెయిత్ఫుల్గా ఉండు ప్లీజ్. మినిస్ట్రీలో టాలెంట్స్తో జాగ్రత్తగా ఉండు. ఇతరులు, సంఘము, సేవ, విశ్వాసుల అవసరాలలో, అల్పులైన వారి అవసరాలని తీర్చడంలో సీక్రెట్గా పార్టిసిపేట్ చేయి. ప్రభు నీకు సహాయం చేస్తాడు. ఆశీర్వదించబడిన వారులారా అంటాడు. తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా, లోకం పుట్టక ముందు నుంచి ఆశీర్వదించబడిన వారులారా, రండి 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 అంటాడు. ఇదిగో యెహోవా ఏం చేస్తున్నాడు. ఈ రాత్రి నా స్థితి ఎలా ఉందో నేను పరీక్షించుకోవడానికి ఇష్టపడుతున్నా. ఈ పాట పాడుతుండగా మన వ్యక్తిగత జీవితాన్ని పరీక్షించుకొని ఒక్కసారి ప్రభుతో ఒక మాట ప్రార్థన చేసుకొని వెళ్దాం. రాకడ సమయములో కడబూ శబ్దముతో యేసుని చేరుకొని విశ్వాసము నీకుందా? రాకడ సమయములో కడబూర శబ్దముతో యేసుని చేరుకొని విశ్వాసము నీకుందా? రావయ్యా యేసయ్యా, వేగమే రావయ్యా. రాకడ సమయములో కడబూర శబ్దముతో యేసుని చేరుకొని విశ్వాసము నీకుందా? రాకడ సమయములో కడబూర శబ్దముతో యేసుని చేరుకొని విశ్వాసము నీకుందా? యేసయ్యా రాకడ సమయములో ఎదురేకే రక్షణ నీకుందా? సహోదరి సీరియస్ గా ఆలోచించు. రాకడ సమయములో ఉందా నీకు రక్షణ? ఉందా రక్షణ నీకుందా? లోకాశలపైన, లోకాశలపైన విజయము నీకుందా? లోకాశలపైన విజయము నీకుందా? యేసుని ఆశించే దీన మనసుందా? యేసు ఆశించే దీన మనసుందా? రావయ్యా యేసునాద వేగమే రావయ్యా, రావయ్యా యేసునాద వేగమే రావయ్యా. రాత్రి సీరియస్ గా ఆలోచించు. మన భక్తిని, మన విశ్వాసాన్ని పరీక్షించుకుందాం.
దినమంతా దేవుని సన్నిధిలో వాక్యం కొరకు ఆకలి నీకుందా? ఉందా లేదా? దినమంతా దేవుని సన్నిధిలో వాక్యం కొరకు ఆకలి నీకుందా? యేసునాథునితో సహవాసము నీకుందా? యేసునాథునితో సహవాసము నీకుందా? రావయ్యా యేసయ్యా వేగమే రావయ్యా, రావయ్యా యేసునాథ వేగమే రావయ్యా, రావయ్యా యేసయ్యా వేగమే రావయ్యా, వేగమే రావయ్యా. శ్రమలోన సహనము నీకుందా? స్తుతించే నాలుక నీకుందా? ఉందా లేదా? శ్రమలోన సహనము నీకుందా? నీకే తెలవాలి. ఆత్మల కొరకైనా భారము నీకుందా? ఆత్మల కొరకైనా రావయ్యా యేసయ్యా వేగమే రావయ్యా, రావయ్యా యేసునాథ వేగమే రావయ్యా, the Lord. Answer ఏంటి? నీ పాత రోత జీవితము నీ ఘోర హృదయము మారిందా? మారిందా లేదా? నీ పాత రోత జీవితము. ఆన్సర్ నీకే తెలుసు. బయట కనపడదు కదా. నూతన హృదయముతో ఆరాధన నీకుందా? Praise the Lord. అన్నిటికన్నా మిన్నగా కన్నీటి ప్రార్థన నీకుందా? ఉందా లేదా? అన్నిటికన్నా మిన్నగా ఎల్లా వేళ స్తుతియాగము నీకుందా? ఎల్లా వేళ స్తుతియాగము నీకుందా? ఓ రావయ్యా యేసయ్యా వేగమే రావయ్యా, రావయ్యా యేసునాథ వేగమే రావయ్యా, రావయ్యా యేసయ్యా వేగమే రావయ్యా, రావయ్యా యేసునాథ వేగమే రావయ్యా. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రి ఈ వాక్యం విన్న తర్వాత నన్ను నేను పరీక్షించుకోవాలనుకుంటున్నాను. లోకాశలపైన నాకు జయం ఉందా? ఇంకా స్ట్రగుల్ అవుతున్నానా? యేసు ఎక్స్పెక్ట్ చేసే దీన మనసు నాకుందా? యేసయ్యతో నాకు రిలేషన్షిప్, సహవాసం, ఫెలోషిప్ ఉందా? తోటి ఆత్మల కొరకైన భారం ఉందా? నా సీక్రెట్ లైఫ్, నూతన హృదయంతో ఆరాధన నాకుందా? అన్నిటికన్నా ముఖ్యంగా స్తుతించే యాగం చేసే నాలుక నాకుందా? వీటన్నిటిని ప్రభు సన్నిధిలో పరీక్షించుకొని సరిచేసుకొని ఇక అంతఃపురం కొరకు సిద్ధపడాలని ఆశ నాకుంది. మరి నీ పరిస్థితి ఏంటి? మా ప్రభు, మా రక్షకుడా, మా దేవ, ఈ రాత్రి మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. యెహోవా, వేం చేస్తుండగా సృష్టి అంతా ఆనందిస్తుందని నేర్చుకున్నాము. భూమి మీద ఉన్నవారికి వేదన, సమస్యలు, రోదన, రొమ్ము కొట్టుకోవడం అని మేము నేర్చుకున్నాం. కానీ విశ్వాసంగా నిన్ను నమ్ముకున్న మేము, రక్షించబడిన నేను, బాప్తీసం పొందుకున్న మేము, ప్రభు అంతఃపురంలో ఉండే అర్హతని మాకు ప్రసాదించు తండ్రి, మాకు ప్రసాదించు దేవా. మీ గడియ, మీ దినం మాకు తెలియదు. మెలకువ సిద్ధపాటు కావాలన్నారు. అవును, మా జీవితంలో, అంతరంగ జీవితంలో నమ్మకత్వాన్ని ఎక్కడ కోల్పోయామో దాన్ని మేము పొందుకోవడానికి రాత్రి రాత్రి ఒకసారి మరలా మాకు అవకాశం ఇవ్వండి. ఫలానా విషయంలో మా సీక్రెట్ లైఫ్లో ఫెయిత్ఫుల్గా ఉండలేకపోయామో, ఈరోజు నుంచి ఉండాలని ఆశపడుతున్నామో, మాకు సహాయం చేయండి ప్రభువా.
సిద్ధలలో నూనె ఆగిపోకుండా ఉండి ఉండేటట్లుగా ఆత్మపూర్ణులై ఆత్మతో నింపబడిన బ్రతుకు మేము బ్రతుకుతూ సీక్రెట్ లైఫ్లో ఎవరు చూడనప్పుడు ఎవరికి కనిపించని ఆలోచనలలో కూడా ఎవరికి కనిపించని తలంపులలో కూడా నమ్మకత్వాన్ని మేము సొంతం చేసుకునే విశ్వాసులంగా మార్చబడదుముగాక. ప్రభు సహాయం చేయి. మా జీవితంలో మీకు ఎన్నో మీరెన్నో తలాంతులు మాకు ఇచ్చారు. అవును, అవి కాదంటానికి మాలో ఎవరికి ఏమీ లేదు నాయన. మాకందరికీ తలాంతు ఇచ్చారు. కానీ ఈ రోజున మేము పరీక్షించుకోవడానికి ఒక అవకాశం ఇచ్చావు. ఇచ్చినవన్నీ మా కొరకే వాడుకుంటున్నట్లుగా ఉన్నామేమో, క్షమించండి. నీ మహిమ కొరకు వాడటానికి ఈరోజు నుంచి మాకు అవకాశం ఇవ్వండి. సహాయం చేయండి. మాకు ఇచ్చిందంతా మీ వలన కలిగిందే, మాకుందంతా మీరిచ్చిందే, మీ వల్ల కలిగిందే. మాది అంటూ ఈ లోకల్లో ఏది లేదు. ఇచ్చిందంతా మీ తలంతే, దానిని మీ కొరకు, మీ రాజ్యం కొరకు వాడే మనస్సు మా అందరికీ కలిగించు ప్రభువా. నీ కొరకే వాడి నమ్మకంగా అభివృద్ధిలోనికి రావటానికి ఆత్మవరాలను అపేక్షించి, ఆత్మవరాలను అభివృద్ధి చేసుకొని అనేకులకి బ్లెస్సింగ్గా మా లైఫ్ నుంచి మనం వేడుకుంటున్నాము. ప్రభు సహాయం చేయండి. సిద్ధపాటులో ప్రభువా, ఈ లోకల్లో మీరు మాకు ఇచ్చిన సంఘాన్ని, సేవకుల్ని, మాతోటి విశ్వాసుల్ని, వారి అవసరతల్లో వారికి మా చేతనైనంతగా తోడ్పాటునిచ్చే మనస్సుని, భాగ్యాన్ని, వనరుల్ని మాకు ఇవ్వండి. ఎన్నడైనను అల్పులైన వారిని మేము పట్టించుకునే స్థితిలోనే ఉండాలి తప్ప వారిని వదిలేసిన స్థితిలో ఉండే స్థితి మాకు కాకుండా మీ సహాయం అడుగుతున్నాం ప్రభువా. అల్పులైన వారికి రహస్యంగానే మేము సహాయం చేయడానికి కృపను అనుగ్రహించండి, సామర్థ్యమును అనుగ్రహించండి. ఈ విధమైన సిద్ధపాటుతో నీ రాకడలో, అంతఃపురంలో, ఎత్తబడిన స్థితిలో, నీ పర్ణశాలలో దాచబడి ఎవరూ పాడని కొత్త కీర్తన పాడే అద్భుతమైన ఆధ్యాత్మిక స్థితి, నూతనమైన ఆశీర్వాదము నాకు, నా సంఘానికి కలిగించమని మహిమ ఘనత నీకే ఆరోపిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.